ఎవడయ్యా మీడియా ఛానల్ వాడు ఎవడిచ్చిండు అసలు వానికి ఆ పర్మిషన్ ఏదో మీడియా ఈవెంట్కి పిలిచి బండ్లను ఇస్తే మీరు అట్లా పిక్చర్ తీసి లీక్ చేసేస్తారా చెప్తున్నా ఎవరైతే ఇమేజెస్ లీక్ చేసిరో వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకొని అపాలజీ చెప్తేనే ఓకే లేదంటే ఫ్యూచర్లో జరిగే ఏ ఓలా మీడియా ఈవెంట్స్కి నేనైతే మిమ్మల్ని పిలువను అండ్ మా కస్టమర్స్ మా కొత్త ప్రొడక్ట్ని టెస్ట్ చేశాకే మీడియా వాళ్ళకి మా బండ్లు అనేది ఇస్తాను గుర్తు పెట్టుకోండి అసలేం జరిగింది ఓలా సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు ఇంతలా ఎందుకు ఫైర్ అవుతున్నారు వీక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాము హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అయ్యి ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ పది గురువారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ ఈ ఈవీ ముచ్చెట్ల ఎపిసోడ్ అనేది ప్రతి గురువారం మన ఛానల్లో వస్తుందని మీ అందరికీ తెలుసు ఎప్పట్లాగే ఈ వీడియోలో కూడా ఈవీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము ఇక ఇలాంటి రేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేయాలి మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతూ ఆ వెహికల్ యొక్క రివ్యూ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది ఆ ఫామ్ని మీరు ఫిల్ చేయండి ఫిల్ చేశాక మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము సో అప్పుడు మనం కొలాబరేట్ అయ్యి ఒక వీడియో అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ రివ్యూ మాతో పాటు షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ ఓలా నుండి ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజున ఓలా ఒక ఈవెంట్ అయితే నిర్వహిస్తూ వస్తుంది సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఈ ఆగస్ట్ పదిహేనవ తేదీన ఓలా అయితే ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసుకుంది సో ఆ ఈవెంట్ లో వీళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ బైక్స్ కానివ్వండి అండ్ వీళ్ళ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ కానివ్వండి సో వీటి గురించి వాళ్ళైతే అప్డేట్స్ ఇస్తారు సో లాస్ట్ ఇయర్ కొంతమంది ఓలా కస్టమర్స్ ని వీళ్ళ ఫ్యాక్టరీకి ఇన్వైట్ చేసి అక్కడ ఈవెంట్ ని లైవ్ లో చూసే అవకాశం అయితే వాళ్ళ కస్టమర్స్ కి ఓలానైతే కల్పించింది సో లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఓలా అయితే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతుంది మీరు ఎవరైనా ఓలా స్కూటర్స్ వాడుతూ ఈ ఓలా ఫ్యాక్టరీని మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే ఓలా వాళ్ళు అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో మీరు ఖచ్చితంగా ఓలా ఓనర్ అయ్యి ఉండాలి ఓనర్ అవుతేనే మీకు ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది లేదనుకున్నా కానీ మీరు యూట్యూబ్లో లైవ్లో ఆ ఈవెంట్ని అయితే చూసుకోవచ్చు అండ్ ప్రతిసారి లాగానే ఓలా కమ్యూనిటీ రైడ్స్ని కూడా కండక్ట్ చేస్తుంది మీ దగ్గరలో ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక రైడ్ అనేది కండక్ట్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కానీ ఫ్యాక్టరీకి విజిట్ చేయాలంటే మీరు కష్టంగా ఓలా కస్టమర్ అయి ఉండాలి అండ్ మీ అంతట మీరే బ్యాంగ్లూరు అనేది వెళ్ళాలి అక్కడ నుండి వాళ్ళు మిమ్మల్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు అక్కడ లంచ్ పెడతారు మళ్ళీ వచ్చి డ్రాప్ చేస్తారు దీనికి మీరు ఒకటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి అక్కడ రిజిస్టర్ అయితే అయిపోవాలి సో ఈవెంట్ అయితే వీరు ప్లాన్ చేయడం జరిగింది ప్లాన్ చేసాక ఒక వన్ వీక్ బ్యాక్ అంటే ఈవెంట్ కి ఇంకా ఫైవ్ డేస్ టైమ్ ఉంది ఒక త్రీ డేస్ బ్యాక్ కొంతమంది పెద్ద పెద్ద మీడియా పర్సన్స్ పిలిచి వీళ్ళైతే వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆ ఈవెంట్ లో వీరు చెప్పబోతున్నారు అండ్ వీళ్ళ ఓలా స్కూటర్ ఉంది కదా దాని టెస్ట్ కూడా కొంతమంది మీడియా ఈ కి అయితే వాళ్ళని పిలిచి ఇవ్వడం జరిగింది అన్ని కంపెనీస్ ఎప్పుడైతే మీడియా పీపుల్ని ఇన్వైట్ చేసి ఎవరికి వీళ్ళకి చూపిస్తారో వాళ్ళు ఎంబార్గోని అయితే పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే వెబ్లో వీళ్ళ ప్రొడక్ట్స్ లైవ్ అవుతాయో అప్పుడే వీళ్ళ రివ్యూస్ కూడా యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కానీ లైవ్ అవ్వాలని వారైతే ఒక కండిషన్ అయితే పెడతారు అందరు మీడియా పీపుల్ దాన్ని ఒప్పుకొని వాళ్ళైతే రివ్యూస్ వీడియోస్ అన్ని తీసుకొని వెళ్తారు వాళ్ళు పర్టికులర్ డే చెప్తారు కదా ఆ రోజే వాళ్ళైతే అంటే యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కానీ వాళ్ళ రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తారు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఓలానైతే కొన్ని కొందరు మీడియా పీపుల్స్ ఇన్వైట్ చేసింది దాంట్లో కొంతమంది అక్కడ అక్కడున్న ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసి వాళ్ళైతే వెబ్ లో పెట్టేశారు అది ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది సో దానికి ఓలా సీఈఓ అయిన బవిస్ అగర్వాల్ గారు స్పందిస్తూ ఇందాక వీడియోస్ స్టార్టింగ్లో రియాక్ట్ అయ్యాడు కదా సో అలానైతే ఆయన ట్విట్టర్ ద్వారానైతే ఆయన ఫీలింగ్ని షేర్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు ఓలా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ప్లాన్ చేసుకున్న ఈవెంట్లోని ఇన్ఫర్మేషన్లో కొంచెం వీళ్ళైతే ఆల్రెడీ బయటకు వదిలేశారు సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎట్లాగో ఓలసీ గారు బాధపడ్డారు ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది వచ్చిందాన్ని మళ్ళీ వారైతే బ్యాగ్ తీసుకెళ్ళలేరు సో వాళ్ళైతే అలా చెప్పడం జరిగింది ఓలా వారైతే సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఓలా ఎస్ వన్ ప్రో గురించి ప్రస్తుతం ఓలా కస్టమర్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసరికి ముందు సస్పెన్షన్ ఆ మధ్యలో బంపు అండ్ వెనకాల గ్రాబ్ రేలు సో ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు అనౌన్స్ చేయబోయే ఓలా ఎస్ వన్ ప్రోలో మీకు ముందు ఆ సింగిల్ సైడెడ్ సస్పెన్షన్ తీసేసి వీళ్ళు టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే పెట్టారు అండ్ బంప్ ఏదైతే ఉంటుందో ఆ బంప్ని కూడా తీసేసి ఫ్లాట్ ఫుడ్ బోర్న్ అయితే వీరు ఆఫర్ చేయనున్నారు అండ్ రేర్లో కూడా మీకు ఆ సింగిల్ సైడెస్ స్వింగ్ అమ్ని తీసేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్స్ అనేవి వీళ్ళు ఓలా ఎస్ వన్ ప్రోకి ఇవ్వడం జరిగింది ఆ మిడ్ డ్రైవ్ మోటార్ ఏదైతే ఉంటుందో అది అంతే ఉంటుంది కాకపోతే సస్పెన్షన్ సెటప్ అనేది మీకు మొత్తంగా చేంజ్ అయిపోతుంది అండ్ రేర్లో ఓలా ఎస్ వన్ ఎయిర్కి ఇచ్చినట్టు పెద్ద గ్రాబ్రేల్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఓలా ఎస్ వన్ ఎయిర్ అండ్ ఎస్ వన్ ప్రో రెండు చూడడానికి మీకు ఒకేలాగా అనిపిస్తాయి చివరైతే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఈ ఓలా ఎస్ వన్ ప్రోని బుక్ చేసుకుంటారో వాళ్ళకి కొత్త వేరియంట్ అనేది రావడం జరుగుతుంది అండ్ దాని తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే ఓలా ఇంకో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి అయితే లాంచ్ అయ్యనుంది అండ్ దాని పేరు వచ్చేసరికి ఓలా ఎస్ వన్ ఎక్స్ అండ్ దీని ప్రైజ్ వచ్చేసరికి అండర్ వన్ ల్యాక్లో ఉంటుందని మనకున్న ఇన్ఫర్మేషన్ మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనకి ఆగస్టు పదిహేనవ తేదీ అనేది అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టీవీఎస్ నుండి టీవీఎస్ ఈ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేస్తున్నట్టు మన అందరికీ తెలుసు కాకపోతే అందరూ దీన్ని టీవీఎస్ క్రియాన్ అనుకుంటున్నారు బట్ నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఇది టీవీఎస్ క్రియాన్ ఆన్ అయ్యుండకపోవచ్చు ఎందుకంటే మనకున్న సోర్సెస్ ప్రకారం వీళ్ళు ఈ స్కూటర్ని టీవీఎస్ ఐక్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువ రేట్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట టీవీఎస్ క్రీ ని ఒక లక్ష నుండి లక్ష ముప్పై వేల లోపు లాంచ్ చేయడం అయితే అసాధ్యం సో వీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన లాంచ్ చేయబోతున్నారని మనం అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఏతర్ నుండి ఏతర్ ఈ ఆగస్ట్ పదకొండవ తేదీన ఇంకో ఎలక్ట్రిక్ స్కూటర్ అదే ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్టు మనందరికీ తెలుసు సో ఆల్రెడీ మీడియాకి అయితే లాంచ్ అయితే అయిపోయింది కొంతమంది సెలెక్టెడ్ మీడియా పర్సన్స్ని వీరైతే ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసి వీళ్ళ స్కూటర్స్ని వాళ్ళకైతే చూపించారు ఓలాలో జరిగినట్టుగా ఇక్కడైతే కాలేదు ఏతర్కి అటెండ్ అయిన పీపుల్ ఎవ్వరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లీక్ చేయలేదు కాకపోతే ఇక్కడ ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఏతర్ ఈ స్కూటర్తో పాటు ఇంకో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఈ ఆగస్ట్ పదకొండవ తేదీన అయితే లాంచ్ అయ్యనుంది సో लेटेस्ट अपडेट। ఫ్రెండ్స్ నెక్స్ట్ యూజ్ సింపుల్ ఎనర్జీ నుండి చాలా మంది సింపుల్ వన్ అప్డేట్ కోసం అయితే అడుగుతున్నారు అప్డేట్ అయితే లేదు కానీ సింపుల్ వన్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఇప్పుడు మనకి యూట్యూబ్లో చూడడానికి అయితే లభిస్తున్నాయి సో ముందుగా వీరు ఆ ట్వంటీ ఫైవ్ డెలివరీస్ ఏవైతే ఇచ్చారో అవన్నీ మనం ఫేక్ అనుకున్నాము కాకపోతే ఫేక్ అయితే కాదు ఇప్పుడు ఆ బండ్లను తీసుకున్న కస్టమర్స్ యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతున్నారు వేరే యూట్యూబర్స్కి కస్టమర్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు సో ఆ ట్వంటీ ఫైవ్ డెలివరీస్ అనేవి ఫేక్ కాదు అది రియలే అండ్ రీసెంట్గానే ఈ సింపుల్ ఎనర్జీ వారు వాళ్ళ వెబ్సైట్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది చాలా సంవత్సరాల నుండి అదే వెబ్సైట్ వస్తూ వస్తుంది సో ఇప్పుడు దాని డిజైన్ అయితే వీరు చేంజ్ చేశారు కొత్తగా వీళ్ళు చేసిన చేంజెస్ ని ఆ వెబ్సైట్ లో వీరైతే అప్డేట్ చేశారు ఇంతే అప్డేట్ అన్నమాట డెలివరీస్ కి సంబంధించి ప్రొడక్షన్ కి సంబంధించిన అప్డేట్ అయితే సింపుల్ ఎనర్జీ నుండి ఇంతవరకు ఏమీ లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఎక్స్పోనెంట్ ఎనర్జీ నుండి ఏతర్లో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయి వాళ్ళ కొత్త కంపెనీ అనేది ఫోన్ చేయడం జరిగింది దాని పేరే ఎక్స్పోనెంట్ ఎనర్జీ సో వీళ్ళు పదిహేను నిమిషాల్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ చేయాలి ఒక టెక్నాలజీని అయితే కనిపెట్టారు దీనిపై నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను చాలా క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి అంటే ఖచ్చితంగా చూడండి లింక్ ఇక్కడ పైన ఉంది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ అహ్మదాబాద్ నుండి అహ్మదాబాద్లో ఒక వినూత్న సంఘటన అయితే చోటు చేసుకుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు వస్తాయి ఇప్పుడు వచ్చిందన్నమాట సో జితేంద్ర చోప్రా అనే అహ్మదాబాద్కి చెందిన ఒక వ్యక్తి టాటా వన్ ఈవీని జూలై పద్నాలుగవ తేదీన డెలివరీ అయితే తీసుకున్నారు సో ఈయన కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అనమాట అంటే పొద్దున పది గంటలకే మంచి ముహూర్తం ఉందని చెప్పి పొద్దున జూలై పద్నాలుగవ తేదీన పొద్దున పది గంటలకి వెళ్ళి ఆ టాటా నెక్స్ ఈవీని అయితే ఈయన డెలివరీ తీసుకోవడం జరిగింది డెలివరీ తీసుకొని ఆ రోజు ఒక పదిహేను నుండి ఇరవై కిలోమీటర్లు తిరిగారు నైటు పదకొండు పదకొండు అవుతుంది నైటు అప్పుడు ఈయన కార్ అనేది సడన్గా రోడ్డు పైన అయితే ఆగిపోయింది ఈయనకు ఇష్యూ ఏంటో అర్థం కాలేదు అక్కడ ఇంకా రెండు వందల ఒక కిలోమీటర్ల రేంజ్ అయితే చూపిస్తుంది ఎలాంటి ఎర్ర మెసేజ్ లేదు కార్ అయితే సడన్గా ఆగిపోయింది ఈయన రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది కదా దానికైతే కాల్ చేశాడు వాళ్ళు వచ్చారు కార్ని షోరూమ్కి తీసుకెళ్లారు దాని తర్వాత రోజు షోరూమ్ వాళ్ళు ఈయనకు కాల్ చేసి ఏదో ఒక చిన్న పాటు పోయిందండి దాన్ని మేము రీప్లేస్ చేసాము కార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు వచ్చి మీ కార్ని తీసుకెళ్ళండి అని షోరూమ్ వాళ్ళు ఈయనకు కాల్ చేసి అయితే చెప్పారు మనమైతే ఏం చేస్తాము సరే బాబు కార్ అయితే బాగైపోయింది కదా అని మనం వెళ్ళి కార్ను తెచ్చుకుంటాం బట్ ఈనేం చేశాడో అలా వెళ్ళలేదు నాకు ఆ కార్ వద్దు ఎందుకంటే నేను డెలివరీ తీసుకున్న ఫస్ట్ డేనే నాకు ఆ కార్ అనేది హ్యాండ్ ఇచ్చింది నాకు ఆ కార్ నచ్చలేదు సైకాలజికల్గా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను సో నాకు ఆ కార్ అయితే వద్దు ఐదర్ మీరు కొత్త కార్ నేను ఇవ్వండి లేదంటే నా అమౌంట్ నాకు రిఫండ్ చేయండి అని ఆయన షోరూమ్ వాళ్ళతోనైతే మాట్లాడారు షోరూమ్ వాళ్ళకి ఫ్యూజ్లగిరిపోయాయి ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు సార్ చిన్న ఇష్యూనే సార్ మేము మీకు కావాలంటే ఇంకొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తాము ప్లీజ్ కార్ని తీసుకెళ్ళండి అంటే ఆయన అస్సలు వినలేదు నాకు కార్ వద్దేమొద్దు ఇస్తే కొత్త కారు ఇవ్వండి లేదంటే నా మనీ రీఫండ్ ఇవ్వండి అని పట్టుబట్టు అలానే కూర్చున్నాడు ఇప్పటికీ ఆ కార్ సర్వీస్ సెంటర్లోనే ఉంది ఇంకా ఆయన వెళ్ళి తెచ్చుకోలేదు దీనికి నన్ను ఏం చేయమంటారు అని ఆయనే ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు టాటాని ట్యాగ్ చేశారు అని రతన్ టాటా గారిని ట్యాగ్ చేశారు మరి చూద్దాము ఈయన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమొస్తుందో మరి మీరేమనుకుంటున్నారు ఈయన చేసేది కరెక్టా తప్ప నాకు తెలిసి కొంచెం కన్వీన్స్ అయ్యి కార్ తీసుకుంటే బాగుంటుంది బట్ కొంతమంది ఉంటారు కదా సెంటిమెంట్స్ పర్సన్స్ సో దాంట్లో ఈనొకరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ హ్యుండై నుండి హ్యుండై ఎక్స్టర్ అనే కార్ రీసెంట్గా చాలా ట్రెండ్ అయితే సృష్టించింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కార్ ఒక ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది కాంపాక్ట్ ఎస్యూవీ అనుకోవచ్చు దీన్ని టాటా పంచ్కి కాంపిటీటర్గా హ్యుండై వారు అయితే లాంచ్ చేయడం జరిగింది అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ నుండే వీరైతే పెట్టారు ప్రైస్ అగ్రెసివ్గా పెట్టారు కాబట్టి దీనికి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది అండ్ ఇప్పటివరకు వీరు యాభై వేల బుకింగ్స్ని అయితే నమోదు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఈ ఎక్స్టర్ని వీరు ఈవీ వర్జన్లో కూడా లాంచ్ అయిపోతున్నారు ఈ కార్ కనుక లాంచ్ అయితే హ్యుండై నుంచి వచ్చే మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ ఈ కార్ అయితే మారనుంది ప్రస్తుతం హ్యూడాయి నుండి కోనా ఈవీ ఉంది అండ్ అయోనిక్ ఫైవ్ ఉంది ఇవి రెండు ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోతాయి సో ఇది గనక లాంచ్ అయితే ఒక పది నుండి పదిహేను లక్షల అయితే లాంచ్ అవ్వచ్చు సో టాటా పంచ్ ఈవీ మనకి నెక్స్ట్ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంది సో దానికి కాంపిటీటర్గా ఈ ఎక్స్టర్ ఈవీ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకైతే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నమాట వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి ఈవీవల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్